ప్రేక్షకులకు నమస్తే. ప్రకాశం జిల్లా పామూరులోని హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ వ్యవస్థాపకులు మౌలానా షరీఫ్ హుసేనీ వారి సభ్యులు గత కొంతకాలం నుంచి రక్తదానము, కరోనా కష్టాల్లో నిరుపేదల ఆకలి తీరుస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి పామూరులోని ఓ వృద్ధ జంటకు ఇల్లు లేక వారు పడుతున్న కష్టాన్ని చూసి హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు చెలించి సభ్యులందరూ కలిసి వారి సొంత నిధులతో ఓ ఇంటిని నిర్మించి ఇచ్చారు. సోమవారం హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు పామూరు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ యాదవ్ ఆ వృద్ధ దంపతులచే గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు సేవలు మరవలేనివని, యువత సేవా దృక్పథం కలిగి ఉండాలని ఆయన అన్నారు. హ్యూమన్ వెల్ఫేర్ వ్యవస్థాపకులు మౌలానా షరీఫ్ మాట్లాడుతూ తమ సభ్యులతో కలిసి ఈ వృద్ధ దంపతులకు ఇల్లు నిర్మించి ఇవ్వడం చాలా సంతోషమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నామని ఆయన అన్నారు. తమ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో విస్తరిస్తున్నామని ఆయన అన్నారు. తమ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సంస్థకు తమ వెనుక ఉండి మంచి ప్రోత్సాహం ఇస్తున్న పామూరు పట్టణంలోని పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పామూరు పట్టణంలో హ్యూమన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టి ప్రజలందరూ మనల్ని పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ఈరోజు పామూరు పట్టణంలో గూడు లేని నిరుపేదలకు ఒక ఇల్లు కట్టించి వారికి కావలసిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హ్యూమన్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల యొక్క మానవత్వానికి నిదర్శనం. దీంట్లో పామూరు పట్టణం నుంచి కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు ఈ హ్యూమన్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల హ్యూమన్ వెల్ఫేర్ కమిటీ తరఫున చేయడం చాలా ఆనందనీయం. ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఈ పామూరు పట్టణం నుంచి రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో తీసుకుపోవాలని, ఇక్కడలానే దేశం మొత్తం ఇలానే సర్వీస్ ఓరియంటెడ్ అందరూ కలిసి నిరుపేదలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హ్యూమన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి వ్యవస్థాపకులు మౌలానా షరీఫ్ గారు, అసలు ఈ కమిటీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ సమాజంలో మానవ దృక్పథంతో సేవా కార్యక్రమం చేయాలి, చేస్తే దానికి లాభమేంటి? ఎవరు బాగుపడతారు, ఎవరు నష్టపోతారు? మానవతంతో ప్రతి మానవుడికి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమం చేయాలని స్థాపించారు. అందులో భాగంగా మాట్లాడుతుంది. అస్సలాము అలైకుం రహమతుల్లా వబర్కాతు. సోదరులారా, లాక్డౌన్లో హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. మీ అందరికి తెలిసిన మాటే, చాలామంది లాక్డౌన్లో పనులు లేక చాలా ఇబ్బంది పడుతుంటే హెచ్డబ్ల్యూసి మీ అందరి సపోర్ట్తో అన్నదాన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అన్నదాన కార్యక్రమాల్లో మొదటి రోజు 40 మందికి మేము అన్నం ప్యాకెట్లు అందించాము. 40 ప్యాకెట్స్ మొదటి రోజు అందిస్తే రెండో రోజు, మూడో రోజు పెరుగుతూ అలాగే 100, 150, 250 అలాగే 350 వరకు డైలీ 350 ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి మా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి డైలీ ఇంటింటికి గడప గడపకెళ్ళి అందించడం జరిగింది. అయితే ఈ వీధిలో కూడా పేదవాళ్ళు ఉన్నారని ఇక్కడ కూడా మేము అన్నం ప్యాకెట్లు అందించడానికి వచ్చాము. ఆ రోజు కొంతమంది ఈ వీధిలో ఉన్న మానవత్వం ఉండే అందరూ ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగింది, బ్రదర్స్ మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అయితే ఈ ఇల్లు చాలా కారుతుంది, వర్షం కురిస్తే ఎప్పుడు పడిపోద్దు అది కూడా తెలియదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటుందని ఈ వీధిలో ఉన్న అందరూ మాకు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ ఒక మాట విని మా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ దగ్గర 150 డేస్ వరకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వచ్చాము.
ఇళ్లకు ఇలాగే 30 ఫ్యామిలీస్ దగ్గర దగ్గర పామూరులో 30 ఫ్యామిలీస్ కి ఎప్పుడు ఏ టైంలో ఎటువంటి నిత్యావసర సరుకులు కావాలన్నా మా హెచ్డబ్ల్యూసి సభ్యులు అందరు కలిసి వాళ్ళకి అందజేస్తున్నారు. అయితే సోదరులారా, ఈ ఇల్లు కట్టిద్దామని మేము మా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి మీటింగ్ చేసుకున్నాము. మీటింగ్ చేసుకున్న వెంటనే హుసేన్ బాషా గారు, మా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హుసేన్ బాషా గారు, యుఎస్ఏలో ఎవరైతే ఉంటారో హుసేన్ బాషా గారు వెంటనే నాకు కాల్ చేశారు. మౌలానా గారు, నా కుమార్తె బర్త్డే ఈరోజు, బర్త్డే రోజున బర్త్డే పార్టీ నేను చేసుకోను. ఆ బర్త్డే పార్టీకి ఎంత డబ్బు అయితే ఖర్చు అయిద్దో ఆ డబ్బు మొత్తం మేము మీ సంస్థకు ఇవ్వాలనుకుంటున్నాను. 5,000 మీ సంస్థకు నేను పంపాలనుకుంటున్నాను. ఆ 5,000 రూపాయలతో ఆ ఇల్లు కట్టియండి, ఆ ఇల్లు కట్టి ఇచ్చే ఆ డబ్బుల్లో భాగం కల్పియండి అని చెప్తే హుసేన్ బాషా గారు మొదటి రోజు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హుసేన్ బాషా గారు, అలాగే రఫీభాయ్, ఖత్తర్ రఫీభాయ్, లక్ష్మీ మేడం, ఖత్తర్ రఫీభాయ్ వాళ్ళ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ హ్యూమన్ వెల్ఫేర్ ఎన్ఆర్ఐ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ అందరూ కలిసి నేను, మా సాదిక్ భాయ్, మల్లికార్జున గారు, ఆర్టీఎస్ షరీఫ్ భాయ్, అలాగే వసీమ్, ఎంతమంది అయితే మా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ తేజాభాయ్, ఇంకా శంకర్ స్వామి, మా సరాబు చంద్ర గారు, మేము అందరం కలిసి మీటింగ్ వేసుకొని మేమందరం హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులందరూ తలా కొంత డబ్బు వేసుకొని ఈ ఇల్లు కట్టించడం జరిగింది. ఎంతమంది అయితే మా సభ్యులు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆరిఫ్ భాయ్ అయినా, రౌఫ్ అయినా, రియాజ్ అయినా, ఇంకా వసీమ్ అయినా, షారు అయినా, చిట్టి అయినా, ఎంతమంది అయితే, ఇంకా చాలామంది నేను పేర్లు తీసుకెళ్ళకపోతున్నాను, టైం ఇంకా ఎక్కువైందని, ఎంతమంది అయితే మా సభ్యులు ఉన్నారో నైట్ 1 గంటకైనా బ్లడ్ కావాలంటే, రక్తం కావాలంటే మా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుల్లో ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు నైట్ 1 గంటకు కూడా నిద్ర వదులుకొని బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే మేమందరం హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి ఇల్లు కట్టించడం జరిగింది. ఈ ఇల్లు కట్టించే దీంట్లో భాగంగా హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ బాజీభాయ్ వాళ్ళ టీం, ముజమిల్ భాయ్, అలాగే వాళ్ళ పూర్తి టీం, దాని తర్వాత హెచ్డబ్ల్యూసీ టీం ప్రెసిడెంట్ అల్తాఫ్ గారు, హెచ్డబ్ల్యూసీ టీం స్టూడెంట్స్ వింగ్ మెంబర్స్, యూత్ వింగ్ మెంబర్స్, అలాగే మేము అందరం షారు, రైడర్, మల్లికార్జున, అంటే వీళ్ళందరూ కలిసి తలా కొంత డబ్బులు వేసుకొని పూర్తి ఇల్లు కట్టించారు. ఈ ఇల్లు కట్టించడం కోసం మేము ఎవరి దగ్గరికి చందాలు చేయడానికి ముందు ఎవరి దగ్గరికి మేము వెళ్ళలేదు. చందా అయితే ఒక్క రూపాయి కూడా మేము ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇంకా ఇన్షాల్లా మీరందరూ, గంగరాజ్ గారైనా, బుజ్జిభాయ్ ఎంపీటీసీ గారైనా, ఫాదర్ బాషా భాయ్ అయినా, ఇంకా చాచా మా రమతుల్లా గారైనా, ఇంకా ఎంతమంది అయితే ఇక్కడ వచ్చారో మాకు సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఎటువంటి ఏ టైంలో అయినా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో హెచ్డబ్ల్యూసీ టీమ్ మెంబర్స్ వెళ్తుంటే వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇన్షాల్లా ఇంకా చాలా కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇన్షాల్లా పూర్తి పామూరు కాదు, ఏపీ స్టేట్ మొత్తం, తెలంగాణలో కూడా మా మెంబర్స్ తయారవుతున్నారు, మిర్యాల కూడా, అలాగే కర్ణాటక, బెంగళూరులో కూడా మా మెంబర్స్ తయారవుతున్నారు. పూర్తి భారతదేశంలో ఇన్షాల్లా రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా మీరందరు రండి, మాతో కలవండి, హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్తో కలిసి మేమందరం ఇన్షాల్లా సమాజం కోసం, భారతదేశం కోసం బాగా ఇన్షాల్లా పని చేద్దాం. ఇక్కడ ఎవరెవరైతే మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఇల్లు కట్టించడం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేసి తన వంతు వాళ్ళు సహాయం చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. శుక్రియా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. లేటెస్ట్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.